సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇవాటి నుంచి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను ప్రారంభించనుంది రాష్ట్ర పర్యాటక శాఖ. 3 రోజుల పాటు నిర్వహించే ఫెస్టివల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 16 దేశాలకు చెందిన 40 మంది కైట్ ప్లేయర్లు, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్స్ ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. మరింత సమాచారాన్ని మౌనిక అందిస్తారు. 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగబోతుంది. కోవిడ్ కి ముందు ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా అయితే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ చూసినాం. కోవిడ్ కారణంగా కాస్త బ్రేక్ పడ్డా. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మళ్ళీ ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేస్తుంది. ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి విసిటర్స్ నుంచి కావచ్చు, లోకల్ గా ఉండేటోళ్ళ నుంచి చాలా స్పందన కలుగుతుంది. దీనికి తగ్గ అన్ని ఏర్పాట్లు కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు టూరిజం కల్చర్ డిపార్ట్మెంట్స్ చేసినాయి. ముఖ్యంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు ఉండబోతుంది. ఇప్పటికే 16 దేశాల నుంచి 40 మంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ రాగా, మన ఇండియా నుంచి 60 మంది కైట్ ఫ్లయర్స్ కూడా రావడం జరిగింది. దీంతోపాటు 600 రకాల స్వీట్ స్టాల్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ స్టాల్స్లలో 400+ స్వీట్ ఐటమ్స్, ఇంట్లో ఈ పండుగలకి ఏవైతే చేసుకుంటామో అన్ని రాష్ట్రాల స్వీట్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. ఇప్పటికైతే ప్రజెంట్ ట్రయల్ రన్స్ అయితే జరుగుతున్నాయి. అఫీషియల్గా ఈరోజు సాయంత్రం 4 o'clock మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళ వాళ్ళ కల్చర్ని కూడా ఎక్స్పోజ్ చేస్తూ కూడా ఇక్కడ కైట్స్ని కూడా ఫ్లై చేస్తారు. ఫ్లయర్స్ మనతో పాటు కొంత ముందు పడితే మాట్లాడదాం. సార్, వాట్స్ యువర్ నేమ్? యూఆర్ ఫ్రమ్? జనార్దన్ రావు, ఫ్రమ్ టీమ్ మంగళూరు. అవర్ విఆర్ ఫ్రమ్ 1998 ఇన్ దిస్ ఫీల్డ్. విఆర్ ఆల్ ప్రొఫెషనల్స్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అండ్ కైట్ మేకింగ్ ద ఫీల్డ్. We are having 28 types of different type of cultural kites like Pushpak Viman, Kathakali, Yakshagan, all like and Kantara, like that folk arts kites. Around 28+ kites we have at present, and we have won the best world record also and team Limca Book of Record also. How many kites you brought here, sir, today, and which kite you are flying now? We are bringing 12 kites with us at present, and we are flying every kites in these 3 days. So this is about first time you're participating, last year's game? Yeah, we came from last 5 years, means other than COVID, we came this fifth time. What is this sting is called Kevlar sting. It is used for bulletproof jacket. Okay. Making of bulletproof jacket. And that cloth is called rift of nylon. That is not teared any wind pressure. So how many kgs? There is around 2 kgs that kite maybe. And that work is called collage work kite. Yeah, same. Kite it brought, it was very nice and beautiful. Actually, it's Kathakali, mini Kathakali. We are having very bigger size, 30 feet height one. We have bought this one. We made a new one. Actually, we had a very old one. Actually, this one we are having that Limca record we are having. Because bigger size in manual. So, it's all made by stitches, all this. This others having a single piece, this one, balloon type. So, what are we having for leaf? All the stitches, cut and paste. This one. So, actually, this is Kathakali. నో డిస్టెన్స్ ఇట్ గో ఎనీ వేసుకున్నాం, బట్ సమ్ హైట్ విల్ బికాస్ ఆఫ్ పబ్లిక్ విజన్ ఫర్ విజన్ ప్లస్ ఎవరేజ్ హై ఫైట్ సార్. ఇట్స్ అ గుడ్ కల్చర్ ఎక్స్పోజర్ బికాస్ ఐ బీన్ డూయింగ్ ఇట్ ఎర్లియర్ ఇన్ గుజరాత్. ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ గుజరాత్. ఐ బీన్ స్టార్టెడ్ ఫ్లయింగ్ మై కైట్స్ ఇన్ గుజరాత్. వీ యూస్ టు ట్రావెల్ ఎవ్రీ ఇయర్ బట్ నౌ ఇన్ హైదరాబాద్ ఆల్సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ దట్ వీ హావ్ స్టార్టెడ్ గెటింగ్ గుడ్ ఎక్స్పోజర్ టు సీ లాట్ ఆఫ్ క్లైట్స్. ఇట్స్ అ గుడ్ ఫెస్టివ్ సీజన్ టు సీ. థ్యాంక్ యూ. ఇంట్లో ప్లేస్ లేని వాళ్ళు, ఇంటి టెరస్ పైన ప్లేస్ లేని వాళ్ళు ఓపెన్ మైదానంలోకి వచ్చి కైట్స్ ఎగురేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇప్పటికైతే దాదాపు 20కి పైగా అయితే కైట్స్ని ట్రయల్ రన్ వేస్తున్నారు. ఎక్కువగా అయితే మన దేశానికి చెందిన కైట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే కైట్స్ ఏవైతే ఆస్ట్రేలియా అవ్వచ్చు, స్విట్జర్లాండ్, దాంతోపాటు కెనడా,
ఇలాంటి దేశాలకైనా వచ్చినా 16 దేశాలకైనా వచ్చిన కైట్ ఫ్లయర్స్ మాత్రం ప్రస్తుతానికి చాలా తక్కువ కనిపిస్తున్నారు. సాయంత్రం అయితే కనుక ఆ కైట్ ఫ్లయర్స్ కూడా వచ్చి ఇక్కడ ఎగిరేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ట్రయల్ రన్కి కారణం ఇక్కడ ఉండే వాతావరణం, గాలి ఏ విధంగా ఉందో చెక్కింగ్ కోసం మాత్రమే ట్రయల్ రన్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి చాలా భిన్న రకాల కైట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మనతో పాటు ఫారెన్స్ వారితో మాట్లాడదాం. సో వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కీత్, సౌత్ ఆఫ్రికా. I've brought 15 kites, but this one is what I use for very... No, this is called a poster kite. So what is the specialty in this kite? It's made for very light wind, so like today, but the wind is coming and going, so it's not ideal. Which painting? The painting. This is from a famous artist in the 1950s called Roy Lichtenstein. How many kites you brought now? I brought 15. Yeah, for different wind. Yeah, just one. Yeah, very nice. This is my third time in Hyderabad at this festival, and very nice. I like the food. Yeah, how many years are flying the kite, sir? I never stopped since I was a boy, so I've been flying. And my first time in India was 21 years ago. I came to India for my first kite festival. Yeah. చిన్నప్పటి నుంచి కూడా కైట్స్ ఎగరేస్తున్నాం. అమెరికాలో కావచ్చు, వాళ్ళ సొంత దేశాల్లో కైట్స్ ఎగరేసినా కూడా ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది, గాలి కూడా సహకరిస్తే చాలా మంచిగా కూడా కైట్స్ ఎగరేస్తాయని చెప్తున్నారు. మ్యామ్, యువర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ కెనడా. మై నేమ్ ఇస్ డోనా టేలర్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్. ఐ బిన్ ఇన్ ఇండియా కైట్ ఫెస్టివల్ 6 ఇయర్స్, బట్ ఫస్ట్ ఇయర్ హియర్. ఓ yes, I'm just waiting for the wind. Again, you need wind to open them up and get them flying, you know. So yes, I have. Very beautiful. It's very hustle bustle, but a very well mapped out town. We went to the fort yesterday in the lake. నా పేరు ఆదిత్య. సో కైట్స్ తీసుకొచ్చావా, చూడడానికి వచ్చావా? రెండు అంటే చిన్న కైట్స్ తెచ్చాము, పెద్ద కూడా చూడడానికి వచ్చాము. పెద్ద ఉంటే అవి ఎగరేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. సో ఇంట్లో నార్మల్ చిన్న కైట్స్ ఎగరేస్తుంటాం, ఇక్కడ చాలా పెద్ద కైట్స్ ఉన్నాయి. సో ఏమనిపిస్తుంది ఫీలింగ్ వాటి చూస్తే? ఇక్కడ చాలా మెజెస్టిక్ గా పెద్దగా ఉన్నాయి అన్ని కైట్స్. అంటే స్కేల్ ఇస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఇక్కడ. అండ్ ఇక్కడ గాలి కూడా బాగా ఇస్తుంది. ఇంట్లో అయితే అస్సలు వేయదు గాలి, బాగుండదు ఇంట్లో. ఇన్ని కదా చూసిన కైట్స్లలో నీ ఫేవరెట్ ఏ కైట్ నచ్చింది ఇక్కడ? నాకు అవి 16 కైట్స్ వి నచ్చాయి. అక్కడ ఉన్నాయి కదా రెడ్ బుల్ కైట్, ఇంకా ఎగరేవేలేదు. అది వేస్తే బాగుంటుంది. అన్ని బాగున్నాయి అంటే ఎవ్రీథింగ్ ఈస్ యూనిక్. వస్తాను. సో మీ పేరు ఏంటి? నా పేరు కిరణ్ కుమార్ అండి. ఉంది కైట్ ఫెస్టివల్ సంక్రాంతి పండుగల భాగంగా చాలా బాగుందండి. పొద్దున్న న్యూస్లో వచ్చింది అనమాట, పేపర్లో ఫోన్లో చూస్తుంటే కనిపించింది. కనిపించగానే వెంటనే పిల్లల్ని తీసుకొని బయలుదేరి వచ్చేసాము. విఆర్ ఎంజాయింగ్ దిస్ ప్లేస్. మీరు కైట్స్ ఇచ్చినట్టు కదా, ఏం కైట్స్ తీసుకొచ్చారు? మేము 3 కైట్స్ తీసుకొచ్చామండి. మన పేపర్ కైట్స్, ప్లాస్టిక్ పేపర్వి. ఒకవేళ ఎలా చేస్తే ఎగరేస్తాం. అవునండి. ఏం పేరు? ఆరుష్. ఏ కైట్ బాగా నచ్చింది ఇక్కడ? నాకు అన్ని కైట్స్ బాగున్నాయి ఇక్కడ, అందరూ బాగా ఎగరేస్తున్నారు. ఇంకా లైక్ చూస్తే మజా వస్తుంది, అందుకే వచ్చాం. సో ఆల్వేస్ కదా ఎగరేస్తావు, ఇంటికాడ ఇక్కడ ఎగరేస్తావా? తెలీదు అంటే చూడాలి. పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ తో కనిపిస్తున్నారు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడిప్పుడే రంగురంగులుగా పతంగులు కూడా గాలో ఎగరేస్తున్నారు. మహిళలు కూడా కైట్ ఫ్లయర్స్ గా కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది విండ్ టెస్టింగ్ చేసుకుంటే, కొంతమంది విండ్ ఎలా ఉన్నా కూడా ఎగరేస్తాము, వచ్చేవారిని డిసప్పాయింట్ చేయమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బ్యారికేడ్ లోపల పతంగుల వాతావరణం కనిపిస్తుంది, మరోవైపు ఫుడ్ ఫెస్టివల్, దాంతోపాటు హస్తకళలకు సంబంధించిన ఈ స్టాల్స్ ఉన్నాయి. ఇంకోవైపు స్టేజ్, ఈ స్టేజ్ పైన కూడా తెలంగాణలో జరిగే సంక్రాంతి సంబరాలు గురించి కూడా స్టేజ్ పైన పాట ఆట రూపంలో కూడా చూపిబోతున్నారు. సో మొత్తానికైతే ఈరోజు ప్రారంభమైన ఈ కైట్ ఫెస్టివల్ 15th వరకు ఉంటుంది. హైదరాబాద్లో కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ కైట్ ఫెస్టివల్ చూడడానికి అయితే భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందు తగ్గ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కెమెరామెన్ సురేష్తో మోనికా, V6 న్యూస్ హైదరాబాద్.